మొదట్లో సడేమియాలాగా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసే టైంలో తైవాన్ ఆక్రమించేసుకోవచ్చు అని చైనా భావించింది. తన యుద్ధ విన్యాసాలు చేసింది అక్కడ, అట్లాగే గగనతలంలోకి చొరబడే ప్రయత్నం చేసింది. ఈలోపు దానికి డౌట్ వచ్చింది ఏంటంటే పాశ్చాత్య దేశాల స్పందన ఎట్లా ఉంటుంది, రష్యా విషయంలో ఉన్న స్పందనని చూసి ఇక్కడ వ్యవహరిద్దాం అనుకుంది. అయితే పాశ్చాత్య దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించడంతో యుద్ధం అయితే చెయ్యవి బట్ ఆంక్షలు విధిస్తే ఈ ఆంక్షలకి రష్యా ఎట్లా ఫేస్ చేస్తుంది అన్నది మళ్ళీ చర్చించుకున్నారు. రష్యా నిలబడుతోంది, ముందుగా ప్రిపేర్డ్గా ఉంది కాబట్టి. చైనా కూడా ముందుగానే ప్రిపేర్డ్గా ఉంది, కరోనా నేపథ్యంలో ఆంక్షలకే ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ రష్యా మీద ఎట్లయితే ఆయిల్ కోసం మిగతా వాటి కోసం ఆధారపడి ఉన్నారో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కోసం మన మీదనే ఆధారపడక తప్పదు, మ్యాన్ పవర్ కోసం మన మీదనే ఆధారపడక తప్పదని భావిస్తున్నటువంటి చైనా ఇక నిదానంగా తెగించడానికి సిద్ధపడుతున్నట్టు కనబడుతుంది. తాజాగా చూస్తే మసాచు ఐలాండ్స్ మీదన తైవాన్ని దిగ్బంధించడం కోసం మసాచు ఐలాండ్స్ మీదన కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఉక్రెయిన్ వార్ హ్యాజ్ రివిబ్రేటెడ్ ఇన్ తైవాన్, మసాచు ఐలాండ్స్ ఫ్రమ్ తైవాన్ ఫియర్ చైనీస్ యాక్షన్, మాత్సు ఐలాండ్స్ ఆర్ కరెంట్లీ కంట్రోల్డ్ బై తైవాన్. ఇప్పుడు మత్సు ఐలాండ్స్, ఈ మత్సు ఐలాండ్స్లోకి ఆల్రెడీ తైవాన్ ఆధీనంలో ఉంటే వాటిని హస్తగతం చేసుకోవడానికి మొట్టమొదటి ప్రయత్నం. ఇప్పుడు ఎట్లయితే డొంబాస్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుందో అదే తరహాలో చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ తైవాన్ సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రకటించింది. మరి అప్పుడు అమెరికా దళాలు, అమెరికా కానీ, నాటో కానీ, యూరోపియన్ కానీ ఏం చేస్తాయి, ఉక్రెయిన్ నమ్మించి వంచినాయి, తైవాన్ విషయంలో ఏం చేస్తాయనేది చూడాల్సింది.